Good morning to one and all. I am J. Chandana, CGL in MLT, GGC Kaur. So, we are discussing about pathology paper. In MLT, pathology paper. So, in that, we are discussing about LE cell. Now, we are discussing about the LE cell. So, what is LE cell? Or systemic erythromatosis or erythromatosis. Lupus erythromatosis we called. So LE cell anedi manamu manakunna blood sample lo unda ledha ani identify cheyadaniki ee test chestam anamata, LE cell test. So general ga idi ekkuga manaki dinni autoimmune disease ani kuda antam anamata. LE cell anedi autoimmune disease ani cheppavachchu. So in connective tissues, mana connective tissues lo degenerated cells ni ante connective tissues lo cells ni degenerated chesina kanalani LE kanalu, lupus erythromatous ani antaru. So కణజాల కనెక్టివ్ టిష్యూస్లో డీజెనరేటెడ్ కణాలని ఎల్ఈగా చెప్పవచ్చు. కనెక్టివ్ టిష్యూస్ ఏంటి? ఇన్ కనెక్టివ్ టిష్యూస్ డీజెనరేటెడ్ సెల్స్ వి కాల్డ్ యాజ్ ఎల్ఈ సెల్ ఆర్ ల్యూపస్ ఎరిథమాటస్ సెల్స్ అన్నమాట. అంటే కనెక్టివ్ టిష్యూస్లో డీజెనరేట్ అయిన డిజపియర్ అయిపోయిన కణాలని, సో న్యూక్లియస్ డిజపియర్ అయిపోయిన కణాలని ఎల్ఈ కణాలు అనిగా చెప్పవచ్చు అన్నమాట. సో వీటిలో మన శరీరంలో యాంటీబాడీస్, యాంటీబాడీసే రియాక్షన్ జరుగుతాయి అన్నమాట. మన శరీరంలో ఉన్న యాంటీజెన్తోనే మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. జనరల్గా యాంటీబాడీస్ బయట నుంచి ఏదైనా ఫారెన్ పార్టికల్ వచ్చినప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. బట్ ఈ ఎల్ఈ సెల్లో ఎల్ఈ కణము ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎల్ఈ సెల్ కణాలు ఉన్నప్పుడు ఇవి సెల్ఫ్ యాంటీజెన్స్ మీద యాంటీబాడీస్ రియాక్షన్ చూపిస్తాయి అన్నమాట. మన శరీరంలో ఉన్న యాంటీజెన్కే యాంటీబాడీస్ రియాక్షన్ చూపిస్తుంది. యాంటీజెన్స్ ఈజ్ రియాక్టెడ్ విత్ సెల్ఫ్ యాంటీబాడీస్. అంటే మన శరీరంలో ఉన్న యాంటీబాడీసే యాంటీజెన్ మీద దాడి చేస్తాయి అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ ఆర్ కాల్డ్ ఎల్ఈ సెల్స్. అలాంటి యాంటీబాడీస్ని ఎల్ఈ సెల్ అని పిలుస్తాం. అలాంటి యాంటీబాడీస్ని ఎల్ఈ సెల్స్. దీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పవచ్చు. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఆటో అంటే మీన్స్ సెల్ఫ్. సో మన ఇమ్యూన్ సిస్టమే మన సెల్స్ని డిజపియర్ చేస్తుంది అన్నమాట. అంటే మన సెల్స్తోనే ఫైట్ చేయడాన్ని, అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీసే ఫైట్ చేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. సో అది ఏదైనా కావచ్చు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కోవలోకి ఈ ఎల్ఈ కణం అనేది వస్తుందన్నమాట. సో ఏం జరుగుతుంది ఇక్కడ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పవచ్చు. సో ఈ యాంటీబాడీస్ యాంటీజెన్ మీద రియాక్షన్ జరుపుతాయి కాబట్టి సేమ్ మన బాడీలో ఉన్న యాంటీబాడీసే మన బాడీ వచ్చిన యాంటీజెన్తో రియాక్షన్ జరుపుతుంది కాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తామన్నమాట. సో కనెక్టివ్ టిష్యూస్ డీజెనరేటెడ్ సెల్స్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్. సో మన రక్త కణాల్లో కనెక్టివ్ టిష్యూస్లో ఉన్న కణాలని డీజెనరేటెడ్ చేసేసే డీజెనరేట్ చేస్తాయి అన్నమాట. ఎందులో ఉన్న స్ట్రీమ్, బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న ప్రోటీన్ని డీజెనరేట్ చేసేసి రిలీజ్ చేస్తుండే అన్నమాట. సో ఏంటి, కనెక్టివ్ టిష్యూస్ ఆర్ రీజెనరేటెడ్ డీజెనరేటెడ్ సెల్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ ప్రోటీన్స్ ఇస్ రిలీజ్డ్. సో ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని రిలీజ్ చేసేస్తుంది అన్నమాట. రిలీజ్డ్ ఫ్రమ్ బ్లడ్ స్ట్రీమ్. సో బ్లడ్ స్ట్రీమ్లో మన కనెక్టివ్ టిష్యూస్లో డీజెనరేటేషన్ ఆఫ్ సెల్స్ అని చూస్తాం. ఎట్లా అంటే బ్లడ్ స్ట్రీమ్లో ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఎల్ఈ సెల్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ మనము చూస్తాం. సో థ్రోంబోసైటోపీనియా అనే వ్యాధి ఉన్నప్పుడు, థ్రోంబోసైటోపీనియా
సైటో పీనియా అనే వ్యాధి ఉన్నప్పుడు జనరల్గా మనం స్కిన్ ర్యాషెస్ అంటే చర్మం మీద దద్దుర్లు. సో జనరల్గా ఆడవాళ్ళల్లో మనము ఈ ఎలీసెల్ కౌంట్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. వాళ్ళకి బ్లడ్ పోవడము అనేది రియాక్షన్స్ అనేవి జనరల్గా ఎక్కువగా ఉంటుంటాయి. సో ఈ థ్రోంబోసైటోపీనియా బ్లడ్ లాస్ అనేది వీటిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనీమియాతో బాధపడటము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ థ్రోంబోసైటోపీనియా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, స్కిన్ ర్యాషెస్ అంటే చర్మం అంతా దద్దుర్లుగా ఉండడము, ఫీవరు, జనరల్గా సింప్టమ్స్ ఫీవర్, జ్వరం, టెంపరేచర్ ఎక్కువగా ఉండడము, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, కొంతమందిలో హార్ట్ ప్రాబ్లమ్స్, సో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనము చూస్తుంటాం. అలాగే ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం అనమాట. ఇవన్నీ పట్టుకుపోవడము, దాని జబ్బులు కీళ్ళ దగ్గర అంతా పట్టుకుపోవడాన్ని ఆర్థరైటిస్ అని అంటారు. సో ఎనీమియా అంటే బ్లడ్ తక్కువగా ఉండడం, ఎనీమియా ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఈ ఎలీసెల్లో చూస్తుంటాం అన్నమాట. సో థ్రోంబోసైటోపీనియా ఉన్నప్పుడు స్కిన్ ర్యాషెస్, జ్వరము, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, ఎనీమియా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆటో యాంటీబాడీస్ని యాంటీజెనిక్ రియాక్షన్స్గా చెప్పవచ్చు. ఆటో యాంటీబాడీస్ ఒక యాంటీ రియాక్షన్స్గా వీటిని మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఈ ఎల్లీ కణాలు అనేవి ల్యూపస్ ఎరిథ్రోసైట్ వల్ల ఆటో యాంటీబాడీ యొక్క యాంటీ న్యూక్లియస్ అని కూడా చెప్పవచ్చు. ఆటో యాంటీబాడీ యొక్క యాంటీ న్యూక్లియస్గా చెప్పవచ్చు. సో జనరల్గా ఈ ఎల్లీ కణాలు అనేవి మనం శాంపిల్ ఏం తీసుకుంటాము చూద్దాం. అసలు ఎల్లీ కణం టెస్ట్ ఎలా చేస్తాము ఏంటి అనేది తెలుసుకుందాం. దీని యొక్క సూత్రం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్, సో దీని యొక్క సూత్రం చూద్దాం. సో గామా గ్లోబులిన్ అనేవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే రక్తంలో ఎల్లీ కణాలు ఉన్నాయో పేషెంట్ యొక్క రక్త కణాల్లో గామా గ్లోబులిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి ఎల్లీ కణాలు న్యూక్లియస్ని నెట్టివేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ గామా గ్లోబులిన్స్ అనేవి పేషెంట్ రక్త కణాల్లో ఉండి ఈ ఎల్ఈ సెల్ న్యూక్లియస్ మీద దాడి చేస్తుంది. న్యూక్లియస్ని ఒక పక్కకి, జనరల్గా న్యూట్రోఫిల్స్లో ఇలా న్యూక్లియస్ ఇట్లా ఉంటుంది, ఆ న్యూక్లియస్ని ఎల్ఈ కణాల్లో వచ్చేపాటికి ఒక పక్కకి నెట్టబడేస్తాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి డిజపియర్డ్, మనకి న్యూక్లియస్ అనేది కనిపించకుండా డిజపియర్డ్గా కనపడే అవకాశం కూడా ఉంటుంది. సో గామా గ్లోబులిన్స్లో పేషెంట్ యొక్క రక్తంలో గామా గ్లోబులిన్స్ ఎల్ఈ సెల్గా మారి జడీ ఆకారం నుంచి ఎల్ఈగా మారుతాయి అన్నమాట. సో న్యూట్రోఫిల్స్ అనేవి జడీ షేప్ నుంచి ఎల్ఈ సెల్గా ఏర్పడతాయి అన్నమాట. సో ఇది దీని యొక్క సూత్రం, ఎల్ఈ సెల్ యొక్క సూత్రం. గామా గ్లోబులిన్స్ పేషెంట్లో ఉన్నవి ఎల్ఈ సెల్ని న్యూక్లియస్ ఒక సైడ్కి నెట్టబడి జడీ ఆకారం నుంచి ఎల్ఈగా మారబడతాయి. సో జనరల్గా ఈ టెస్ట్ మనము 3 స్టెప్స్లో చేస్తాము. శాంపిల్ తీసుకోవడము, బఫీ కోట్ ప్రిపరేషను, స్మియర్ తయారీ అనేది ఈ 3 పద్ధతులు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నమూనా, ఇక్కడ మనము మన ఎయిమ్, ఫస్ట్ మన యొక్క ఎయిమ్ ఏంటి, ఇక్కడ ఎల్ఈ కణముని కనుగొనుట, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎల్ఈ సెల్ని కనుగొనుట. సో దానికి కావాల్సింది మనకి ఫస్ట్ శాంపిల్. దానికి మనము శాంపిల్ ఏం నమూనా తీసుకుంటాము, ఈడిటిఏ యాంటీకోగ్యులేటెడ్ బ్లడ్.
ఈడిటిఏ మీన్స్ ఇథిలిన్ డైఎమైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఈడిటిఏ ఇథిలిన్ డైఎమైన్ టెట్రాఎస్టిక్ ఆమ్లము. సో జనరల్గా రక్తము గడ్డ కట్టకుండా ఉండడానికి మనము ఈ పదార్థాలు వాడుతుంటాం. జనరల్గా హెపారిన్ కానీ, ఈడిటిఏ కానీ, సిట్రేట్లు కానీ ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటాం. సో వీటి వల్ల ఏమవుతుంది, రక్తము గడ్డ కట్టకుండా ఉంటుంది. సో మనం ఈ టెస్టులు చేయాలి అంటే రక్తం కాసేపటికి బయటకు వచ్చిన వెంటనే గడ్డ కట్టేసే స్వభావం కలదు. కాబట్టి మనము ఇట్లాంటి రసాయనాలను ఉపయోగించి రక్తం గడ్డ కట్టకుండా చేస్తాం అన్నమాట. దానికి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, ఈడిటిఏ. సో రియేజెంట్స్ ఇక్కడ మనం తీసుకునే రియేజెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమేమిటి, మనకి ఏం కావాలి. సో జనరల్గా ఈ టెస్ట్కి సెంట్రిఫ్యూజ్ కావాలి, అండ్ మైక్రోపిపెట్స్, మైక్రోస్కోప్, మరియు స్టెయిన్స్, అవి రియేజెంట్స్లోకి వస్తాయి. ఓకే, టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్స్ ఇవన్నీ మనకి సెంట్రిఫ్యూజర్, మైక్రోస్కోప్, టెస్ట్ ట్యూబ్స్ ఇవన్నీ కావాల్సిన పరికరాలు. అలాగే రియేజెంట్లు వచ్చి లిష్మాన్ స్టెయిన్ అద్దకము, లిష్మాన్ స్టెయిన్ అనేది కావాలి. సో ఇవన్నీ మనకి కావాల్సిన పరికరాలు, పదార్థాలు. సో లిష్మాన్ స్టెయిన్ కనుగొనడానికి మనం ఏమేమి తీసుకున్నాము, సెంట్రిఫ్యూజర్, మైక్రోపిపెట్స్, పిపెట్స్, మైక్రోస్కోప్, రబ్బర్ ట్యూబ్స్, రబ్బర్ స్టాపర్స్, ఇవన్నీ మనకి కావలసిన పరికరాలు. సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎల్ఈసెల్ యొక్క ప్రాసెస్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నాము, రోగి సీరం ఎల్ఈ కారకము ఉండును. రోగి సీరంలో ఎల్ఈ కారకము ఉంటే అది ఏం చేస్తుందని చెప్పుకున్నాం, గామా గ్లోబ్లిన్స్ ఉండడం వల్ల ఎల్ఈ కణాన్ని న్యూక్లియస్ సైడ్ వైపు నుంచి జడ్ఈ ఆకారము నుంచి రియాక్షన్ జరిపి ఎల్ఈ సెల్గా మారును. ఈ స్టెయిన్ మనం ఏం చేస్తున్నాము, ఇందులో చేసి ఈ శాంపిల్ని మూడు స్టేజెస్ అని చెప్పుకున్నాం కదా, శాంపిల్ ప్రిపరేషన్, బఫీ కోట్, స్మియర్, ఇవి చేసి మనము వచ్చిన దాన్ని మైక్రోస్కోప్లో ఆయిల్ ఇమర్షన్లో అబ్జర్వ్ చేస్తాము, లేదా 40x మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో పద్ధతి, ప్రొసీజర్, లెట్ అస్ డిస్కస్ అబౌట్ ద ప్రొసీజర్ హౌ వీఆర్ డూయింగ్ ద ఎల్ఈసెల్. సో దీనికి మనకి మెయిన్గా మూడు స్టేజెస్ చెప్పుకున్నాం, అది శాంపిల్ ప్రిపరేషన్, తెలుగులో అయితే నమూనా తయారీ. సో నమూనా తయారీ అని చెప్పుకోవచ్చు. సో 3 స్టేజెస్ అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో మనము హెపార్నైజ్డ్ బ్లడ్ ఎంత తీసుకుంటాము, హెపార్నైజ్డ్ బ్లడ్ 10 ml ఆఫ్ బ్లడ్ ఎంత తీసుకున్నాము, ఫస్ట్ 10 ml ఆఫ్ బ్లడ్ విత్ హెపార్నైజ్డ్, సో విచ్ ఈస్ హెపర్నైజ్డ్, 10 ml హెపర్నైజ్డ్ బ్లడ్ తీసుకుంటాము. అది ఒక టెస్ట్ ట్యూబ్లో, ఇనే టెస్ట్ ట్యూబ్. సో ఒక టెస్ట్ ట్యూబ్లోకి 10 ml హెపర్నైజ్డ్ బ్లడ్ తీసుకొని 5 లేక 6 గాజు సన్న గుళ్ళు కానీ తీసుకుంటాము. 5 pieces ఆఫ్ గ్లాస్ బీడ్స్ ఆర్ గ్లాస్ పీసెస్, సో గాజు ముక్కలు కానీ, గాజు గుళ్ళులు కానీ ఇట్లాంటివి తీసుకుంటాం. తీసుకొని ఆ బ్లడ్ వేసిని టెస్ట్ ట్యూబ్లో రబ్బర్ స్టాపర్ ఉపయోగించి
రబ్బర్ స్టాపర్ సహాయంతో రబ్బర్ స్టాపర్ని ఆ టెస్ట్ ట్యూబ్ ఇప్పుడు ఇలా టెస్ట్ ట్యూబ్ ఉందనుకోండి దీంట్లో బ్లడ్ ఎంత తీసుకున్నాము 10 ml బ్లడ్కి 5 pieces ఆ గుళికలు వేసి ఆ గుళిక గాజు గుళికలు వేసి రబ్బర్ స్టాపర్ని ఉపయోగిస్తాం అన్నమాట రబ్బర్ స్టాపర్ ఏం చేస్తుంది చాలా టైట్గా ఉంటుంది బాగా మిక్స్ చేస్తాము రబ్బర్ స్టాపర్ ఉపయోగించి ఎంత ఆర్పిఎం 50 rpm వద్ద 50 rpm వద్ద మనము బాగా సెంట్రిఫ్యూజ్ చేస్తామన్నమాట 50 rpm వద్ద సెంట్రిఫ్యూజ్ చేస్తాం సెంట్రిఫ్యూజ్ చేసి 10 నుండి 15 నిమిషాలు ఇంక్యుబేట్ చేస్తాం ఎన్ని నిమిషాలు 10 నుండి 15 నిమిషాలు ఇంక్యుబేట్ చేస్తామన్నమాట ఇది శాంపిల్ ప్రిపరేషన్ ఏం చేసాము 10 ml ఆఫ్ బ్లడ్ హెపర్నైజ్డ్ బ్లడ్ తీసుకున్నాము తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము తర్వాత 5 pieces ఆఫ్ గ్లాస్ బ్లీడ్స్ కొన్ని రకాల గాజు గుళికలు తీసుకొని బాగా మిక్స్ చేస్తాము రబ్బర్ స్టాపర్ పైన టైట్గా పెట్టేసేసి టెస్ట్ ట్యూబ్కి బాగా దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాము 50 rpm వద్ద 10 నుండి 15 నిమిషాలు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఆర్బీసీ సెల్స్ ఎల్గి కణాలు ఉంటే కనుక గాజు ముక్కలతో కలవడం ఏవైతే సెల్స్ రప్చర్ అవుతాయి అన్నమాట సెల్స్ అన్నీ రప్చర్ విచ్ఛిన్నం అయిపోతాయి నెక్స్ట్ బఫీ కోట్ సెకండ్ వన్ ఈజ్ బఫీ కోట్ సెకండ్ వన్ ఈజ్ బఫీ కోట్ సో ఈ బఫీ కోట్లో వింటేజ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం ఏంటి వింటేజ్ టెస్ట్ ట్యూబ్స్ సో బఫీ కోట్లో ఏం చేస్తాము వింటేజ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం టెస్ట్ ట్యూబ్ తీసుకొని పాశ్చురైజ్డ్ పిపెట్స్ ఉపయోగించాలన్నమాట ఇక్కడ వింటేజ్ టెస్ట్ ట్యూబ్కి పాశ్చురైజ్డ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి వింటేజ్ టెస్ట్ ట్యూబ్స్ పాశ్చురైజ్డ్ టెస్ట్ ట్యూబ్ చేర్చాలి పాశ్చురైజ్డ్ పిపెట్స్ ఉపయోగించాలి సో ఇవి తీసుకొని ఏం చేస్తున్నాం బఫీ కోట్లో పైన వచ్చిన శాంపిల్ ఉంది కదా పైన మనము శాంపిల్ ప్రిపరేషన్లో చేసిన దాంట్లో మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ప్లాస్మా ఉంటుంది ఇక్కడ బఫీ కోట్ ఉంటుంది ఇదంతా కింద మనకి కిందేమో కాగ్యులెంట్స్ లాగా గట్టిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పైన ప్లాస్మా బఫర్ ఉంది కదా ఈ బఫీ కోట్ని సేకరిస్తూ ఉన్నట పైన ఉన్న ప్లాస్మాని రిమూవ్ చేసేసి బఫీ కోట్ని మైక్రోపిపెట్ సహాయంతో జాగ్రత్తగా కలెక్ట్ చేస్తాము టెస్ట్ ట్యూబ్లోంచి ప్లాస్మాని వలకు పోసేసి పైన రిమూవ్ చేసేసి బఫీ కోట్ని మైక్రోపిపెట్ సహాయంతో జాగ్రత్తగా కలెక్ట్ చేస్తామన్నమాట సో ఇది బఫీ కోట్ తయారీ ఏం చేస్తున్నాము మనకి ఇక్కడ వచ్చిన శాంపిల్ ప్రిపరేషన్ ఆర్పిఎం చేసి 10 నుంచి 15 నిమిషాలు ఇంక్యుబేట్ చేసాం కదా అది తీసుకొని ఏం చేస్తున్నాము పైన ఉన్న ప్లాస్మాని తీసేసి దీన్ని ఏం చేస్తున్నాం సెంట్రిఫ్యూజ్ ఎంత 3000 rpm వద్ద సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాం ఎన్ని నిమిషాలు 10 నిమిషాలు 10 minutes సెంట్రిఫ్యూజ్ చేస్తాం 3000 rpm వద్ద 10 నిమిషాలు సెంట్రిఫ్యూజ్ చేస్తాం సో పైన ఉన్న ప్లాస్మాని రిమూవ్ చేస్తాము బఫీ కోట్ని కలెక్ట్ చేస్తాం అన్నమాట ఇది బఫీ కోట్ తయారీ నెక్స్ట్ స్మియర్ ప్రిపరేషన్ స్మియర్ ప్రిపరేషన్ సో మనం ఒక గాజు స్లైడ్ తీసుకోవాలి ఇక్కడ స్మియర్ ప్రిపరేషన్లో ఒక క్లీన్ గ్రీజ్ ఫ్రీ గ్లాస్ స్లైడ్ గాజు పలక లాంటిది తీసుకుంటాం అన్నమాట ఇట్లా సో గ్లాస్ స్లైడ్ తీసుకుంటాం స్లైడ్ విత్ బఫీ కోట్ ఆ కలెక్ట్ చేసిన బఫీ కోట్ని ఒక పైన పల్చటి పొరలాగా బఫీ కోట్ని వేస్తామన్నమాట బఫీ కోట్ ఈజ్ యాడెడ్ సో దీన్ని వేసిన తర్వాత ఆరబెట్టాలి ఒక రెండు నిమిషాలు ఎయిర్ డ్రై బాగా ఆరబెట్టాలి ఆ బఫీ కోట్ ఆరేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత దీనికి మిథనాల్ యాడ్ చేయాలి దీనికి మిథనాల్ అనేది
యాడ్ చేయాలి. మిథనాల్ అనేది రావణం వేసి కసిపి ఉంచుతాం. తర్వాత దీన్ని మిథనాల్ వేసిన 2 నిమిషాలకి మనం ఏం యాడ్ చేయాలంటే లీష్మ్యాన్ స్టెయిన్ యాడ్ చేయాలి. లీష్మ్యాన్ స్టెయిన్ లీష్మ్యాన్ ద్రావణంని ఆ మిథనాల్ వేసిన తర్వాత వేయాలి. సో దీనిని లీష్మ్యాన్ స్టెయిన్ వేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. సో మైక్రోస్కోప్లో ఆయిల్ ఇమర్షన్లో అబ్జర్వ్ చేయాలి. మైక్రోస్కోప్లో ఆయిల్ ఇమర్షన్లో అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏం చేస్తున్నాం, గ్లాస్ల స్మియర్ ప్రిపరేషన్లో ఒక క్లీన్ గ్రీస్ ఫ్రీ గ్లాస్ స్లైడ్ తీసుకున్నాము. దాన్ని బాగా ఆరపెట్టాము. తర్వాత దానికి కొద్దిగా మిథనాల్ వేసాము. తర్వాత లీష్మ్యాన్ స్టెయిన్ వేసాము. దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసాము. ఎందులో? ఆయిల్ ఇమర్షన్లో. ఇది స్మియర్ ప్రిపరేషన్. సో ఈ ఎల్ఈ సెల్ అనేది ఎప్పుడు ఏ డిసీజెస్ జనరల్గా అంటే ఎస్ఎల్ఈ సిస్టమ్స్లోను, ఎస్ఎల్ఈ సిస్టమ్స్లోను, రిమటాయిడ్ ఆర్థరైటిస్లోను, లేదా రియాక్షన్ ఇన్ టాబ్లెట్స్, ఏమైనా టాబ్లెట్స్ రియాక్షన్ జరిగినప్పుడు, కాగ్యులేషన్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్, కాగ్యులెంట్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్, అంటే ఏదైనా కాగ్యులెంట్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నప్పుడు జనరల్గా ఈ ఎల్ఈ సెల్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ఎల్ఈ కణాలు ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం ఎల్ఈ కణాల గురించి. సో ఎల్ఈ కణాలు అనేది ల్యూపస్ ఎరిథెమాటోసిస్ అని అంటారు. సో ఇది కనెక్టివ్ టిష్యూస్ని డీజెనరేట్ చేస్తుంది. జీనరేట్ చేసిన వాటిని ఎల్ఈ కణాలు అంటారు. సో అది ఏం చేస్తుంది, కంప్లీట్గా న్యూక్లియస్ని ఒక పక్కకి నెట్టివేయబడుతుంట. డీజెనరేటెడ్ జనరల్గా వీటిని ఫాగోసైటోసిస్లో లాగా లోపలని న్యూక్లియస్ డిజపియర్ అయ్యే అవకాశం కూడా మనకి చూడవచ్చు. సో ఇన్ కనెక్టివ్ టిష్యూస్ డీజెనరేటెడ్ సెల్స్ వి కాల్డ్ యాజ్ ఎల్ఈ సెల్స్. సో ఇక్కడ యాంటీజెన్కి యాంటీబాడీస్ే రియాక్షన్ చూపిస్తాయి. యాంటీజెన్కి సెల్ఫ్ యాంటీబాడీసే రియాక్షన్ చూపిస్తాయి అన్నమాట. దీన్ని యాంటీబాడీస్ ఎల్ఈ సెల్ అని అంటారు. ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇవి కనెక్టివ్ టిష్యూస్లో జీజెనరేటెడ్ కణాలని, బ్లడ్ స్ట్రీమ్స్లో ఉన్న ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా థ్రోంబోసైటోపీనియాలో ఉన్నప్పుడు స్కిన్ మీద ర్యాషెస్, ఫీవర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, ఎనీమియా ఇట్లాంటి లక్షణాలు జనరల్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఆటో యాంటీబాడీ ఇన్ యాంటీ న్యూక్లియస్ అని చెప్పవచ్చు. సో ఎల్ఈ ఎపియర్స్ ఇన్ న్యూట్రోఫిల్ రౌండ్ షేప్లో సైటోప్లాజ్మాలో ఉంటాయి. సో న్యూక్లియస్ ఆకారము సరిగా కనపడదన్నమాట, సరైన షేప్తో ఉండదు. షేప్ అనేది కనపడదు న్యూక్లియస్ అనేది. ఎల్ఈ కణంలో న్యూక్లియస్ ఒక పక్కగా నెట్టబడి ఉంటుంది. ఒకసారి ముద్దలాగా ఫామ్ అయ్యి అవి ఏ కణాలో ఐడెంటిఫై చేయలేనట్టుగా ఉంటాయన్నమాట. ఇవి జనరల్గా మనం లీష్మ్యాన్ స్టెయిన్ చేసి మైక్రోస్కోప్లో చూసినట్లయితే పర్పుల్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి, ఒక ముద్దల్లాగా. సో రౌండ్గా పర్పుల్ ఆకారంలో ముద్దలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఇట్లా కనబడతాయి. దీని యొక్క సూత్రం చెప్పుకున్నాం కదా, గామా గ్లోబులిన్లో పేషెంట్ యొక్క రక్తంలో గామా గ్లోబులిన్లో ఈ కణాలు ఉన్నట్లయితే ఇవి ఏం చేస్తాయి, జడ్డీ ఆకారం నుంచి రియాక్షన్స్ చెంది ఎల్ఈగా మారుతాయి అన్నమాట. 250 stages న్యూట్రోఫిల్స్లో రూపాంతరం చెందుతాయి అన్నమాట. అవి చెంది ఎలీసెల్గా మారుతాయి అన్నమాట. సో ఇది మనం ఎలా ఎస్టిమేట్ చేస్తున్నాము, బై బఫీ కోట్ మెథడ్. స్టెయినింగ్ చేసి మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. ఈ టెస్ట్ మనం 3 stages చేస్తున్నాం, శాంపిల్ ప్రిపరేషన్, బఫీ కోట్, స్మియర్. సో శాంపిల్ ప్రిపరేషన్లో ఏం చేసాము, 10 ml బ్లడ్ని తీసుకొని 5 pieces గ్లాసెస్ బీడ్స్ని వేసి రబ్బర్ స్టాపర్ పెట్టి సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాం. 50 rpm వద్ద 10 to 15 minutes ఇంక్యుబేట్ చేస్తాం. తర్వాత బఫీ కోట్లో ఏం చేస్తామంటే వింటేజ్ టెస్ట్ ట్యూబ్స్, ప్యాస్చరైజ్డ్ పిపెట్స్ తీసుకోవాలి. సో ఈ పైన తీసుకున్న ద్రావణాన్ని మనం 3000 rpm వద్ద సెంట్రిఫ్యూజ్ చేయాలి 10 minutes. ఆ వచ్చిన ప్లాస్మాని రిమూవ్ చేసేసి బఫీ కోట్ని మైక్రోపిపెట్ సహాయంతో కలెక్ట్ చేయాలి. సో స్మియర్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఒక గ్రీజ్ ఫ్లీ స్లైడ్ తీసుకొని ఆ స్లైడ్ మీద బఫీ కోట్ స్ప్రెడ్ చేసి దానికి కాసేపు గాల్లో ఆరపెడతాం. తర్వాత దానికి మిథనాల్ యాడ్ చేస్తాం.
లీష్మ్యాన్ స్ట్రెయిన్ యాడ్ చేస్తాం, దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తాం, ఆయిల్ ఇమర్షన్లో చూస్తాం. జనరల్గా ఎల్ఈ కణాలు ఎప్పుడుంటాయి, ఎస్ఎల్ఈ సింథసిస్లోను, రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, రియాక్షన్ ఇన్ ట్యాబ్లెట్స్లో, కొల్లాజినేటెడ్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ఎల్ఈ కణాలు మనకి పాజిటివ్ రిజల్ట్ని చూపిస్తాయి. సో థ్యాంక్ యూ.